నా ఫస్ట్ నన్ను కన్న తల్లిదండ్రులకు అదే విధంగా నాకు ఇదాక తెచ్చిన మా అప్లయన్స్కి నా చదువు నేర్పిన గురువులకు అందరికీ ధన్యవాదాలు మామూలుగా స్నేహం ఏం చేస్తుందంటే కొంచెం చెడగొట్టే స్నేహం ఉంటుంది కొంచెం మంచి చేసే స్నేహం ఉంటుంది కానీ మా గ్రేట్ అప్లయన్ ప్రభాకర్ సార్ మా స్నేహం ఒక 18 సంవత్సరాల నుండి పరిచయం మా సార్ వాళ్ళకి చెప్తున్న సమయంలో ఇట్లా ఉంటుందమ్మా చేసుకుందామని చెప్పేసి మా సార్ పరిచయం చేయడం జరిగింది నా తోపుట్టువులు నా అన్న ఒక్కడు కానీ అన్న ఒక సపోర్ట్ మాత్రమే కానీ లైఫ్ ఇచ్చిన మాత్రం మా ప్రభాకర్ సార్ విక్రమ్ లక్లాస్ అండి అవకాశం ఇచ్చినందుకు మేము మామూలుగా మా గ్రేట్ అప్లైన్ మల్లేష్ పారల్లి సార్ కూడా మేము సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటామంటే వద్దమ్మా ఇక్కడ ఇక్కడనే తీసుకుంటే కార్ అని చెప్పేసి మేము సెకండ్ హ్యాండ్ కార్ కూడా తీసుకోవాలనుకున్నాం కానీ అక్కడికి నుంచి అక్కడ పోలీస్ స్టాప్ పెట్టేసి ఇక్కడ 11 లక్షల కార్ కూడా తీసుకోవడం జరిగింది లేడీస్కి ఒకటే చెప్తున్నా మనం నాలుగు గోడల మధ్యలో నలిగే కన్నా మంచి అవకాశం ఉంది మన వెస్టేజ్ కట్నం కోసం ఎంతో మంది బాధపడుతున్నారు ఆ కట్నం ఎక్కడ ఉందంటే మన వెస్టేజ్ తల్లిదండ్రులు నాకు మస్త్ హేళన చేసిండ్రు నవ్విండ్రు ఇదేమో మట్టిందంట మీకు ఎవడలు అని చెప్పడం జరిగింది కానీ నన్ను ఎంత హేళన చేసిండ్రు వాళ్ళు కూడా మీ కోడలి పని చేస్తుంది కదా అని చెప్పేసి అనడం వరకే ఆగింది మా అత్త కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది తర్వాత మీ కోడలు ఏమో చేస్తుందంట కదా నాకు కూడా మా కోడలి కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ ఎస్ అనే వాళ్ళు ఎస్ అంటారు నో అనే వాళ్ళు నో అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ జేరబల్లో బస్ ఎక్కుతాము సంగారెడ్డిలో దిగాలి ఎంతమంది ఎక్కుతుంటారు ఎంతమంది దిగుతుంటారు దిగవాళ్ళు దిగతనే ఉంటారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటుంది మన బస్సు ప్రయాణం లాంటిది మన బిజినెస్ ఉందండి అవకాశము టైం లేదని అనుకుంటున్నారు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 32 రూపీస్ నా హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 1,98,000 ఒక సొంత ఇల్లు గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే చాలు ఏం చేస్తారు హాయిగా తిరిగి కూర్చుంటాం అంటారు కానీ నాకు సొంత జాబ్ నాకు సొంత ఇల్లు ఉంది జాబ్ ఉంది కానీ నేను మళ్ళా ఎంచుకున్నా అక్కడ కళలు సాధారణం అవుతలేవు జాబ్ అంటే తెలుస్తుందా విలువైంది అనేది ఇంకోటి ఏంటంటే సర్వీస్ బుక్ లో మా పేరు ఎక్కిందో ఎక్కలేదో కానీ ఇక్కడ వెస్టేజ్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ బుక్ ఉంటుంది కదా కానీ సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో నా పేరు ఎక్కింది అది నా సంతోషం చాలు నా జన్మకి ధన్యము ఇంత మంచి నా ఇంకొకటి ఏంటంటే మా మామ ఆయన మా నాన్న ఇద్దరు చూస్తే ఇంకొంచెం సంతోషం అనిపించేది కానీ వాళ్ళిద్దరు చూడలేకపోయారు నా కట్నంకు 50,000 ఇచ్చింది మా అమ్మ వాళ్ళు కానీ ఆ కట్నం కూడా వద్దు నేను ఫ్రీగా చేసుకుంటా అన్నాడు మా మామ కానీ అయినా కానీ అక్కడ మా మామ మా కళ్ళని చూడలేకపోయినది ఒక చిన్న బాధ మాత్రమే ఫ్రీగా చేసుకుంటానే మా కొడుకు నచ్చిన చాలు నేను చేసుకుంటా అని అన్నాడు అందుకని చెప్పేసి ఆ కళ్ళలు 50,000కు 2 లక్షలు ఇక్కడ చూడండి ఇక్కడ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు.